హాయ్ ఫ్రెండ్స్ నా పేరు నాగేశ్వరరావు మీరు చూస్తున్నారు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చూడండి ఫ్రెండ్స్ మనకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ నుంచి ఒక జాబ్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఈ జాబ్ నోటిఫికేషన్ ఏంటంటే అత్యంత భారీ నోటిఫికేషన్గా చెప్పుకోవచ్చు మనకి తొమ్మిది వేల ఆరు వందల ముప్పై ఎనిమిది పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ అనేది వచ్చింది ఆంధ్రప్రదేశ్ వారు కానీ తెలంగాణ వారు కానీ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు మనకి నోటిఫికేషన్ క్లియర్గా ఇచ్చారు ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి అయితే ఈ పోస్టుకి సంబంధించి వయసు అనేది ఏ విధంగా ఉండాలి మీరు ఏమి చదివి ఉండాలి వీటన్నిటి గురించి కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాము చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ ఏంటంటే మీకు పర్మినెంట్ జాబ్స్గా మనం చెప్పుకోవచ్చు అయితే చూడండి వీడియో స్టార్ట్ చేసిన ముందు ఒక్క చిన్న విషయం తెలుగు కాంపిటేటివ్ డాట్ కామ్ అనేటటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి మీకు కావలసినటువంటి జాబ్ అనేది ఈ సెర్చ్ బార్లో సెర్చ్ చేసుకోవచ్చు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీరు ఫ్రీగా తెలుగులో ప్రిపేర్ అవ్వచ్చు ఓకే అయితే చూడండి ఫ్రెండ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ నుండి రీజనల్ రూరల్ బ్యాంక్ నందు పనిచేటకు స్కేల్ వన్ టూ త్రీ ఆఫీసర్స్ మరియు ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది మరియు కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది మీకేంటంటే ఆంధ్ర తెలంగాణ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అయితే ఈ పోస్టులకు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు తమ సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులకు కడప గుంటూరు మరియు వరంగల్లో పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది మరియు ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పి నేను వెబ్సైట్లో రాశాను అయితే చూడండి ఫ్రెండ్స్ మీకు ఏంటంటే మీ యొక్క సొంత రాష్ట్రంలోనే మీకు పోస్టింగ్ అనేది ఉంటుంది చాలా వరకు కూడా ఇది మంచి నోటిఫికేషన్గా చెప్పుకోవచ్చు ఇటువంటి నోటిఫికేషన్ అనేది మళ్ళీ మనకి రాదు ఒకవేళ రావాలన్నా సరే ఒక టూ ఇయర్స్ వరకు కూడా టైం పట్టేటటువంటి అవకాశం అయితే కంపల్సరీగా ఉంటుంది కాబట్టి మీరు ఈ వీడియోని చివరి వరకు కూడా చూడండి మీరు చివరి వరకు చూసి మీరు లైక్ చేస్తే ఇటువంటి వీడియోస్ అనేవి ముందు ముందు మనం మరెన్నో చేసుకోవచ్చు మీరు అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి ఫీజు చెల్లించడానికి చివరి తేదీ ఇరవై ఒకటి జూలైకే చెప్పడం జరుగుతుంది ఫ్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కొరకు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాల్సినటువంటి తేదీ పన్నెండు ఆగస్టుగా చెప్పడం జరుగుతుంది ఫ్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ నిర్వహించే తేదీ ఇరవై నాలుగు నుండి ఇరవై తొమ్మిది ఆగస్టు రెండు వేల ఇరవైకి చెప్పడం జరుగుతుంది అంటే ఏంటంటే మీకు సెప్టెంబర్ కానీ అక్టోబర్లో కానీ ఉండొచ్చు అని కూడా మనకి ఇవ్వడం జరిగింది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఫలితాలు విడుదలయ్యే తేదీ విషయానికి వస్తే అక్టోబర్ రెండు వేల ఇరవై మెయిన్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తేదీలు అక్టోబర్ లేదా నవంబర్లో చేసుకోవాలి అదేవిధంగా మెయిన్స్ ఎగ్జామినేషన్ నిర్వహించే తేదీలు ఇంటర్వ్యూ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకునే తేదీలు ఇంటర్వ్యూ నిర్వహించే తేదీలు పోస్టులు ఇవన్నీ కూడా ఏంటంటే మీకు అక్టోబర్ లేదా నవంబర్లో ఉంటాయి పోస్టులను అలైట్ చేసేటటువంటి తేదీలు మీకు జనవరి రెండు వేల ఇరవై ఒకటిలో మీకు జాబ్ అనేది రావడం జరుగుతుంది ఓకే ఇది ఫ్రెండ్స్ అయితే ఏంటంటే ఈ పోస్టులు మొత్తం కూడా మనకి తొమ్మిది వేల ఆరు వందల ముప్పై ఎనిమిది కదా దీంట్లో మల్టీ పర్పస్ ఆఫీస్ అసిస్టెంట్ నాలుగు వేల ఆరు వందల ఇరవై నాలుగు ఖాళీలు అసిస్టెంట్ మేనేజర్ మూడు వేల ఎనిమిది వందలు మేనేజర్ ఎనిమిది వందల ముప్పై ఏడు అదేవిధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్ యాభై ఎనిమిది చార్టెడ్ అకౌంటెంట్ ఇరవై ఆరు లా ఆఫీసర్ ఇరవై ఆరు ట్రెజరీ మేనేజర్ మూడు మార్కెటింగ్ ఆఫీసర్ ఎనిమిది అగ్రికల్చర్ ఆఫీసర్ వంద ఆఫీసర్ స్కేల్ త్రీ ఈ పోస్టులు వచ్చేసి నూట యాభై ఆరుగా చెప్పడం జరుగుతుంది అయితే చూడండి ఫ్రెండ్స్ పోస్టును బట్టి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి మరియు లోకల్ లాంగ్వేజ్లో మీకు నాలెడ్జ్ అనేది ఉండాలి మరియు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి మరియు కొన్ని పోస్టులకు పైన ఇవ్వబడిన అర్హతలతో పాటు సంబంధిత విభాగంలో ఎంబీఏ చేసి ఉండాలని చెప్పడం జరుగుతుందనమాట ఓకే అయితే చూడండి మనం నోటిఫికేషన్లో కనుక చూసు చూసుకుంటే ఈ యొక్క క్వాలిఫికేషన్స్ అనేవి మనకి డీటెయిల్డ్గా ఇవ్వడం జరిగింది ఇది ఫ్రెండ్స్ ఈ క్వాలిఫికేషన్స్ అనేవి ఇక్కడ మనకి ఆఫీస్ అసిస్టెంట్ వీటికి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ అనేది పూర్తి చేసి ఉండాలి అదేవిధంగా మీకు ఏంటంటే లోకల్ లాంగ్వేజ్లో నాలెడ్జ్ అనేది ఉండాలి కంప్యూటర్ అనేది మీకు వచ్చు మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ అవసరం లేదు ఓకేనా తర్వాత చూడండి ఆఫీసర్ స్కేల్ వన్కి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ అని చెప్పడం జరుగుతుంది దాంతో పాటు మరికొన్ని క్వాలిఫికేషన్స్ ఇచ్చారు దీనికి కూడా ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు ఆఫీసర్ స్కేల్ టూ జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ మేనేజర్కి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ అనేది పూర్తి చేసి ఉండాలి మినిమం ఏంటంటే ఫిఫ్టీ మార్క్స్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అనేవి వచ్చి ఉండాలి అంతేకాకోకుండా మీకు ఏంటంటే కొంచెం నాలెడ్జ్ అనేది ఉన్నాను అనమాట అంటే కొంచెం వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు టూ ఇయర్స్ వరకు కూడా అడుగుతున్నారు బ్యాంకింగ్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్లో కాబట్టి మీరు ఇది చూసుకోవచ్చు అయితే చూడండి ఫ్రెండ్స్ ఆఫీసర్ స్కేల్ టూకి సంబంధించి కూడా మనకి ఏంటంటే బ్యాచిలర్ డిగ్రీ చెప్తున్నారు వీటితో పాటు అర్హతలు కూడా అడుగుతున్నారు అనమాట ఓకేనా అయితే దీంట్లో మనకి బాగా సోటబుల్ అయ్యేటటువంటి జాబ్స్ ఏమైనా ఉన్నాయి అని అనుకుంటు అనుకుంటే ఆఫీస్ అసిస్టెంట్ ఆఫీసర్ స్కేల్ వన్ వీటికి ఏంటంటే మీకు చాలా వరకు కూడా మనకి ఈ యొక్క ఆఫీసర్స్ ఏంటంటే జాబ్స్ చాలా వరకు కూడా బాగుంటాయి మీకు ఏమీ లేదు డిగ్రీ చేసి ఉండాలి అదేవిధంగా లోకల్ లాంగ్వేజ్ అనేది మీకు వచ్చి ఉండాలి కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది ఓకేనా అయితే చూడండి ఫ్రెండ్స్ ఈ పోస్టులకు సంబంధించి మీకు వయసు అనేది పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల వరకు ఇచ్చారు ఎస్సీఎస్టీకి ఐదు సంవత్సరాల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఓబీసీకి మూడు సంవత్సరాల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడినటువంటి తేదీలోపు క్రింద ఇవ్వబడినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి అయితే ఎంపిక విధానం అనేది ఉంటుందంటే ఆన్లైన్ ఎగ్జామినేషన్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులు ఎంపిక చేయడం అనేది జరుగుతుంది అనమాట ఓకేనా అయితే చూడండి ఫ్రెండ్స్ ఈ యొక్క ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది మనకి ఏంటంటే పోస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది దీంట్లో రీజనింగ్ న్యూమరికల్ ఎబిలిటీకి సంబంధించి మొత్తం మీకు నలభై ఐదు నిమిషాలు టైం అనేది ఉంటుంది మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి ఎనభై ఉంటాయి ఎనభై మార్కులకి ఎగ్జామ్ జరుగుతుంది ఆఫీసర్ స్కేల్ వన్ ఈ పోస్టులకు సంబంధించి అయితే మీకు ఏమంటున్నారంటే ఇక్కడ చూడండి రీజనింగ్కి సంబంధించి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించి నలభై నిమిషాల టైం ఉంటుంది మీకు ఏంటంటే ఎనభై మార్కుల వరకు కూడా ఇవ్వడం జరిగింది తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ ఆఫీస్ అసిస్టెంట్ ఈ యొక్క మల్టీపర్పస్ పోస్టుకి సంబంధించి మెయిన్ ఎగ్జామ్ అనేది రెండు వందలకు ఉంటుంది రెండు గంటల టైం అనేది ఉంటుంది దీంట్లో రీజనింగ్ కంప్యూటర్ నాలెడ్జ్ జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ హిందీ లాంగ్వేజ్ న్యూమరికల్ ఎబిలిటీ ఇవన్నీ కూడా ఉంటాయి మీకు ఏంటంటే ఫిఫ్టీ మార్క్స్ ట్వంటీ ఫార్టీ 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 ఫిఫ్టీ మార్క్స్ ఎట్లా ఉంటుంది టోటల్గా చూసుకుంటే రెండు వందల మార్కులకు ఉంటుంది అయితే చూడండి ఆఫీసర్ స్కేల్ వనికి సంబంధించి మీకు ఏమంటున్నారంటే రీజనింగు కంప్యూటర్ నాలెడ్జ్ జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ హిందీ లాంగ్వేజు కాన్ఫిటెడ్ యాప్టిట్యూడ్ మొత్తం రెండు వందలకు జరుగుతున్న ఎగ్జామ్ మీకు ఏంటంటే టూ టూ అవర్స్ వరకు కూడా మీకు టైం అనేది ఉంటుందన్నమాట ఓకే అయితే చూడండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ లాంగ్వేజ్ అనే లాంగ్వేజెస్ అనేవి ఇచ్చారు చూడండి ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇంగ్లీష్ హిందీ అని తెలుగు అని ఇచ్చారు అదేవిధంగా మనకి తెలంగాణకు సంబంధించి ఇంగ్లీష్ హిందీ తెలుగు అండ్ ఉర్దూ కూడా మనకి చెప్పడం అనేది జరుగుతుంది ఓకే ఇవేంటంటే ఆయా లోకల్ లాంగ్వేజ్లుగా మనకి ఇవ్వడం జరిగింది లిస్ట్ అనేది కావాలంటే మీరు చూసుకోవచ్చు అయితే మీకు ఏంటంటే తెలుగు అనేది వచ్చి ఉండాలి తర్వాత చూడండి ఫ్రెండ్స్ మనకి సింగిల్ లెవెల్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది ఇది ఆఫీసర్ స్కేల్ టూ ఇది వచ్చేసి మనకి ఏంటంటే జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్స్కి ఈ విధంగా ఉంటుంది అదే విధంగా స్పెషలిస్ట్ కి సంబంధించి ఈ విధంగా మనకి ఎగ్జామినేషన్స్ అనేవి ఉంటాయి ఇవన్నీ కూడా మీరు నోటిఫికేషన్లో చూసుకోవచ్చు అంతేకాకుండా చూడండి ఫ్రెండ్స్ చెల్లించవలసినటువంటి ఫీజు విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులు నూట డెబ్బై ఐదు రూపాయలు చెల్లించాలి మిగిలిన అభ్యర్థులైతే అంటే జనరల్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎనిమిది వందల యాభై రూపాయల వరకు కూడా ఫీజు అనేది చెల్లించాలి ఓకేనా ఇది ఏంటంటే ఈ నోటిఫికేషన్ అనేది దీని గురించి కనుక మనం మాట్లాడుకుంటే ఇది చాలా మంచి నోటిఫికేషన్ అనేది నేను మీకు స్టార్టింగ్లోనే చెప్పాను మరో విషయం ఏంటంటే ఇంటర్వ్యూ కూడా ఉంటుంది మీకు ఇంటర్వ్యూ ఏంటంటే ఇంటర్వ్యూ కూడా మనం అటెండ్ అయితే జాబ్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది మీరు ఇంటర్వ్యూ కూడా కొంచెం ప్రిపేర్ అవ్వండి అయితే చూడండి ఫ్రెండ్స్ మీకు ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు షేర్ చేస్తే మనం ఇటువంటి వీడియోస్ అనేవి మనం ముందు ముందు ఎన్నో చేసుకోవచ్చు మీకు ఏంటంటే జాబ్ అనేది చాలా వరకు కూడా ఇది మంచి ఒక మంచి ప్రొఫెషనల్ జాబ్స్ కానీ మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఏంటంటే మీరు ఈ వీడియోని లైక్ చేయడంతో పాటు మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తప్పనిసరిగా షేర్ చేయండి నోటిఫికేషన్ లింకు అప్లై లింక్ అన్ని కింద ఉన్నాయి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ నెస్ట్